ముందు రాత్రి వచ్చి చేతులు తుడిపేస్తాం. సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. నంద్యాల ఎన్నికల మహిమో ఏమో గాని టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో కాశ్మీరే ఎక్కువ ఆశలో పెట్టుకున్నట్లుగా ఉన్నారు. కోట్లు కుమరించి ఓటర్లను కొనేయవచ్చన్న భావనతో వారు ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా కడప జిల్లా రాయిచోటిలో మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జన్మభూమి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తొలుత మాట్లాడిన మంత్రి ఆది ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి వివరించారు. ప్రత్యేక హోదా అంటే బిర్యానీ లాంటిదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉన్న పదార్థమని చెప్పారు. తన దృష్టిలో బిర్యానీ కంటే కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉండే ప్రత్యేక ప్యాకేజీ గొప్ప అని చెప్పారు. మటన్ బిర్యానీని ముస్లింలు బ్రహ్మాండంగా తింటారని మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గతంలో తాను డైలాగ్ రాసిచ్చానని మంత్రి ఆది చెప్పారు. ఇక మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారికి కంగు తినేలా చేశాయి. తాము 5 ఏళ్లకు ఒకసారి జనం వద్దకు వస్తామని అన్నారు. ఆ రోజు ముందు రాత్రి వచ్చి దొరికిన వాళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ 5 ఏళ్లకు వస్తామని చెప్పారు. దీంతో జనం కంగు తిన్నారు. మంత్రి పరోక్షంగా ఎన్నికలకు ముందు రోజు తాము ఓటర్లకు డబ్బులు పంచుతామన్న విషయాన్ని ఇంత బహిరంగంగా చెప్పడంపై ఆశ్చర్యపోయారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇదే తరహాలో గత ఎన్నికల్లో తాను గెలిచేందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి దిగ్భ్రాంతికి గురిచేశారు.